గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఒక నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం చేసిన సందర్భంలో వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలను తన పాదయాత్రలో ప్రముఖంగా తెలుసుకొని ఆ గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారానికి మనం ఏం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానీకం వాళ్ళ జీవితాల్లో బాగుపడతాయనేటువంటి ఒక గొప్ప బృహత్కరమైనటువంటి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో నవరత్నాలు అనేటువంటి ఒక పథకం ద్వారా గిరిజనులకు ఆర్థికంగా ఇవాళ డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనులకు 36 తెగలకు సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయలను వాళ్ళ బ్యాంకుల ఖాతాలో డైరెక్ట్గా పంపించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన ప్రజానీకమంతా కూడా రాష్ట్రంలో జగన్నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసుకొని మా జీవితాలకు ఏదైతే ఇప్పుడు పూలబాటను బంగారు బాటగా చేసుకొని జీవితాలు బాగుపడా చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గుర్తునటువంటి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో ఇవాళ 7 అసెంబ్లీ స్థానాలకు 1 పార్లమెంటు స్థానంలో గిరిజనులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్న తరుణంలో నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఏపీ ట్రైకార్ చైర్మన్గా నియమించడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే గతంలో పాలకులు చూశాం ఈ రాష్ట్రంలో గిరిజనుల్లో ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనులను, ఈ రాష్ట్రంలో గిరిజనులు కాదు కదా సాటి మనుషులుగా కూడా చూడటువంటి పరిస్థితుల్లో కేవలం వాళ్ళ మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి నా గిరిజనుడిగా నాకు ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 77 సంవత్సరాల తర్వాత గిరిజన జీవితాలు ఎక్కడ వేసినటువంటి గొంగులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా జనజీవన స్రవంతుల్లో మిగతా వర్గాల మాదిరి రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి రాజకీయంగా వీళ్ళని ఉన్నత స్థానానికి తీసుకుపోవాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి ఒక మహిళను గౌరవించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మలివిడతలో కూడా రాజనదొర లాంటి ఒక గొప్ప నాయకుడిని మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చేసి గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ ట్రైకార్ చైర్మన్ నాకు కానీ, జీసీసీ చైర్మన్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కానీ, అదేవిధంగా ఎస్టీ కమిషన్, ఇవాళ ఎస్టీ కమిషన్ అనేది భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే అటు దేశంలో ఉమ్మడి ఎస్సీ కమిషన్ ఉండేది, రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఎస్సీ కమిషన్ ఉండేది, కానీ ఇవాళ ఎస్టీ సమస్యలు పరిష్కరించబడలేదు, అవన్నీ కూడా తాత్కారం కాబడుతున్నాయి, గత పాలకులన్నీ కూడా విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో వెళ్ళి పక్షపాత ధోరణితో ఆ గిరిజనులు పట్టించుకోలేనటువంటి ఆలోచన చేసి తన పాదయాత్రలో తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడతలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి అక్కడ చట్టం చేసి దానికి మొట్టమొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఒక ఉన్నత విద్యావంతుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 5 మంది సభ్యులను ఏర్పాటు చేసి గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇవాళ అంటున్నాం ఈ రాష్ట్రంలో గిరిజనులు బంగారు బాటలో ఇవాళ సువర్ణ యుగంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవాళ ఉన్నారు అంటే నిజంగా మేము గర్వపడుతున్నాం. అందుకే ఇవాళ ట్రైకార్ లాంటి సంస్థకు కూడా ఇవాళ మాలాంటి యువకులను అక్కడ చైర్మన్గా చేసిన తర్వాత ఖచ్చితంగా ట్రైకార్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఆర్థిక సర్వతోముఖాభివృద్ధి కోసం ఇవాళ ఆర్థికంగా వాళ్ళు మిగతా వర్గాలకు సమానంగా తీసుకుపోయే ఏ వెసులుబాటు ఉన్నా కూడా, అంటే ఆర్థికంగా వాళ్లకు వనరుల రూప సమకూర్చడంలో కానీ, నిరుద్యోగులకు వనరులు ఇచ్చే కార్యక్రమంలో కానీ, మరిగా మిగతా వర్గాలకు సమానంగా ఇవాళ వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంలో కానీ మేము ఖచ్చితంగా ట్రైకార్ సంస్థ ఈ రాష్ట్రమంతా తిరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆకలింపజేసి ఆ యొక్క మా దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలను అధికార దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఇవాళ ట్రైకార్ ద్వారా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం, పేదరికంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకంలో ఖచ్చితంగా వెలుగులు నింపే కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. అదేవిధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయే విధంగా మేము
చేదోడవాదిగా ఉంటామని సందర్భంగా మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు ఎటువంటి సంక్షేమం చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది సార్, దాని గురించి మీరేమంటారు? ఆరోపణల్లో తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి గొప్ప ఆలోచన విధానం కలిగింది. ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద, ఒక పార్టీ మీద, ఆ పార్టీ అధినాయకుడి పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన కానీ, మా పార్టీ పట్ల కానీ, మిగతా మా పార్టీలో ఉన్నటువంటి పెద్దల పట్ల కానీ గుడ్డగాల్చి మొగానేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఎంతసేపు వాళ్ళు గిరిజన సంక్షేమం పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ గడిచిన 5 సంవత్సరాలు, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా గిరిజనులను ఒక సాటి మనుషులుగా చూడలేదు. అదే ధోరణిలో పచ్చకామెర్ల వ్యక్తికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళు గిరిజనులకు ఏమి చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకు కూడా ఏమి చేయలేదనేటువంటి ఒక ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళ అవివేకానికి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక సూచనాత్మకమైన సలహాలు ఇవ్వాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు, అయా మేము 5 సంవత్సరాలు ఇది చేశాం, ఇంకా మీరు 5 సంవత్సరాలు ఏం చేశారనేటువంటి విషయంలో తనకు తన అంతర్మదనంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఏమని, అయ్యా మీరు చేశారు, మేము క్వశ్చన్ వేసే ముందు, అంటే గిరిజనులకు ఏమి చేయలేదన్నప్పుడు మీరేం చేసి చెప్పండి. ఈ రాష్ట్రంలో గిరిజన యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతీక జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఆత్మబంధువు, గిరిజన బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ అనేక సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ రద్దు అయినాయని చెప్పేసి. అయ్యా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా బ్రోకర్లకు, మధ్యవర్తులకు, దళారులకు, అవన్నీ కూడా వాళ్ళ జీవితాలు బాగుపడేదని తప్ప సామాన్య గిరిజన ప్రజానీకానికి బాగుపడేటువంటి విషయాలు కాదు అవన్నీ కూడా. ఎందుకంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. మధ్యవర్తిని, దళారు వ్యవస్థను లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని సంక్షేమ పథకాలు, మీలాంటి సంక్షేమ పథకాలను మడతపెట్టి అవన్నీ కూడా పేరు మార్చి మేము ఇచ్చామే తప్ప మీరు చెప్పినట్టు మేము ఇవ్వాల్సినటువంటి అవసరమూ లేదు. మీలాగా మేము మధ్యవర్తులను దోచిపెట్టే అంత సంస్కృతి సంప్రదాయం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. మేమంతా కూడా డైరెక్ట్గా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తాం తప్ప మీరు మీలాగా మీ నాయకులకు, జన్మభూమి కమిటీలకు, దళారీ వ్యవస్థకు మేలు చేసే కార్యక్రమాలకు మేము ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టం. మేమంతా కూడా డైరెక్ట్గా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా మేము మీకన్నా కూడా, మీరేదో కొన్ని సంక్షేమ పథకాలు తీసినట్టు ఆ సంక్షేమ పథకాలను మేము ఇంకా మెరుగు తీర్చిదిద్ది ఇంకా అనేకమైనటువంటి చెప్పనటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము చేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో. మీరు అంటున్నారు ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు తీశారు, ఈ పథకాలు తీశారు. మీరు రండి, ఏ పథకాలు తీశారు మీరు వాస్తవాలు చెప్పండి, మేము చెప్తాం. ఊరికి ఏదో మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము నాయకులు అయిపోతామని చెప్పేసి ఆలోచన చేయకూడదు. ఎందుకంటానంటే ఈ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలను అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు పెట్టిన గొప్ప నాయకుడు. ఇవాళ మీరు చూసుకోండి, ఇవాళ ఆర్థికంగా ఇవాళ పరిపుష్టించారు. గతంలో పేదరిక శాతం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులు పేదరిక శాతం తగ్గింది. ఇవాళ సంపన్నులు లేనటువంటి మిగతా వర్గాలకు సమానంగా దర్జాగా ఇవాళ మేము బతుకుతున్నటువంటి పరిస్థితి మాది ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనవసరంగా దూషణ చేసే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. గిరిజనుల పట్ల అభివృద్ధి అయితే లేదంటున్నారు టీడీపీ, దాని గురించి మీరేమో? అభివృద్ధికి అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా వాళ్ళకి సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేరుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వైద్య ఆరోగ్యం, వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ఎందుకంటే గిరిజనులు, ఆదివాసీ గిరిజన ప్రజానీకమంతా కూడా కొండల్లో కోనల్లో వారు జీవిస్తూ ఉంటారు. గతంలో 77 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా డోలి వ్యవస్థ, మన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా డోలి వ్యవస్థతో అనేక మంది మరణాలు, అదేవిధంగా తీవ్రమైనటువంటి జబ్బులతో కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి నర్సారావుపేట దగ్గర ఉన్నటువంటి మన దోర్నాల దగ్గర ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, అదేవిధంగా 5 ITDLకు సంబంధించి 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, మెడికల్ కాలేజీ, ఎడ్యుకేషన్ సంబంధించి కురుపాముల ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా ఇక ట్రైబల్ యూనివర్సిటీ అక్కడ సాలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధికి, సంక్షేమంలో భాగంగా ఆ విద్యకు, వైద్య రంగానికి పెద్దపీట వేసి, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం, ప్రతి ఇంటికి వెళ్ళి
ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులేంది అనేటువంటి ఆ యొక్క డాక్టర్ వెళ్ళి అక్కడ ఓపీ ఇచ్చి వారి యొక్క మొత్తం టెస్టులు చేసి వాళ్ళకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఫ్యామిలీ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వైద్యరంగం వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని గుర్తించి ఆరోగ్యవంతులుగా చేసేటటువంటి ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఒక రాష్ట్రంలో కాదు దేశమే గర్వించదగ్గ ఫ్యామిలీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ అనేది గిరిజన జీవితాలలో వాళ్ళ యొక్క ఆయుస్సు యొక్క ప్రమాణాన్ని పెంచింది. ఎందుకంటే గతంలో మామూలుగా గిరిజనుల యొక్క ఆయుష్ ప్రమాణం 60 సంవత్సరాల లోపే ఉండేది, ఇవాళ ఆయుష్ ప్రమాణం పెరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే విప్లవాత్మక మార్పులాల. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ తర్వాత జగనన్న గారు పెట్టినటువంటి అనేక విద్యాకానిక విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ తర్వాత హాస్టల్ సంక్షేమ పథక సంక్షేమ హాస్టల్లో తీసుకున్నటువంటి ఫుడ్ విషయంలో కానీ అనేక విషయాల్లో నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి ఫుడ్డు నాడు నేడు కింద పాఠశాల ఆధునీకరణ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను మార్చడము అక్కడ ఉన్నటువంటి స్టేషనరీ మార్చడము ఇక విద్యార్థి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ విద్యలో కూడా ఇసులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ మాదిరి హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే దానికి ఎవరి కారణం ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం కాదా? ఇలాంటివి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తీసుకున్నాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తేడా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తీసుకునే నిర్ణయంలో పేదవాడికి మేలు జరిగే కార్యక్రమాలు తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు పేదవాడికి ఆ యొక్క సంక్షేమ పథకం అందాలి, తద్వారా సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలి, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే తన తీసుకున్న ఏ నిర్ణయమైనా కూడా ధనవంతుడికి మేలు జరగాలి, దాని ద్వారా నాకెంత లబ్ధి పొందుతున్నటువంటి ఆలోచన చేసేవాడు చంద్రబాబు నాయుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలోక అనేటువంటి చాలా ఉంది. కాబట్టి ఇవాటి అభివృద్ధి సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీపడే వ్యక్తిత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరూ లేని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం.